नमस्ते वेलकम टू क्रेजीनेस इवाल्टी स्पेशल फोकस एंटो चूदा सिनारेगा पेरु पोंदिन सिंगिरेड्डी नारायण रेड्डी तेलुगु कवि साहितीवेत्त तेलुगु साहित्यानिकि आयन चेसिन एनलेनि सेवलकु गानु अतनिकि 1988 लो विश्वंबर काव्यानिकि प्रतिष्ठात्मकमैन ज्ञानपीठ पुरस्कारं लभिंचिंदि सिनारे राज्यसभा सभ्युनिगा पनिचेशाडु తెలుగు చలనచిత్ర రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. సి నారాయణ రెడ్డి 1931 జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేటలో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు, తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. ఆరంభంలో సికింద్రాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, బహుమతులు పొందాడు. విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహితీకారుడు అతనే. విశ్వంబర కావ్యానికి ఈ అవార్డు లభించింది. సి నారాయణ రెడ్డి 1962లో గులేబా కావలి కథలోని పాట ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాటతో పేరు పొందారు. తర్వాత చాలా సినిమాల్లో 3000కు పైగా పాటలు రాశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ రెడ్డి హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2017 జూన్ 12న ఉదయం తుది శ్వాస విడిచారు. చూసారుగా ఇవాళ స్పెషల్ ఫోకస్ లో సినారే గురించి, సినారే యొక్క జీవిత చరిత్ర గురించి చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.